ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. గ్రామ వార్డు వాలంటీర్లు అయితే ఇచ్చిన మొబైల్ ఫోన్తో చాలా ఇబ్బందులనే పడుతున్నారు. కొంతమందికి స్క్రీన్ లాక్లనే పడిపోతున్నాయి, అలాగే కొంతమందికి సిగ్నల్ అందక కొండల ప్రాంతాల్లో ఎక్కి చాలా ఇబ్బందులు పడుతూ సేవలు అనేవి చేయడం జరుగుతుంది. సో ఒక ప్రాంతంలో కూడా వాలంటీర్లు సిగ్నల్స్ కోసమేసే కొండలు ఎక్కి మరీ చేస్తున్నారు. ఆ ప్రాంతం ఏంటి, ఆ వాలంటీర్లు ఏ విధంగా కష్టపడుతున్నారో అయితే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ప్రతి ఒక్కరు మొబైల్ ఫోన్లు స్క్రీన్ లాక్లో పడిపోతున్నాయి, వాళ్ళకి రిపేర్ల కోసం ఎక్కడ పంపించాలి అనేవి విషయాలు కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ఫ్రెండ్స్, దయచేసి చివరి వరకు చూడండి, ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. అలాగే మొదటిసారి కనుక వాలంటీర్ మన ఛానల్ వచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియోలో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ ఒకటి తెలుసుకోవచ్చు, ప్రతి ఒక్కరికి అయితే ఆన్సర్ ఇస్తాను. ఫ్రెండ్స్, ఆ మ్యాటర్ అయితే ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్, ఒకసారి అయితే ఈ ఫోటో అయితే చూడండి, ఇక్కడ కనిపిస్తున్న వారంతా వాలంటీర్లే. అయితే ఇక్కడ ఈ ప్రాబ్లం ఏంటో అయితే ఒకసారి చూద్దాం. సిగ్నల్స్ కోసం సెర్చింగ్ కొండెక్కిన వాలంటీర్లు చింతపల్లి కొండలు గుట్టలు ఎక్కి చేతుల్లో సెల్ ఫోన్లు ఉన్న వీరంతా ఆటలాడుకుంటున్నారంటే పొరపాటు పడినట్లే. వీరంతా గ్రామ వాలంటీర్లు. ప్రభుత్వం గ్రామ వాలంటీర్ల పరిధిలో 50 కుటుంబాల పూర్తి వివరాలను మ్యాపింగ్ చేయిస్తోంది. అయితే ఇందుకోసం వాలంటీర్లకు ఇదివరకే ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లు పంపిణీ చేసింది. అయితే గ్రామాల వారీగా సర్వే చేసిన కుటుంబ యజమానుల వివరాలు ప్రత్యేకంగా రూపొందించిన యాప్లో నమోదు చేయాలి. నమోదు చేసిన వివరాలను ఎప్పటికప్పుడు అంతర్జాలం సదుపాయం ఉన్న ప్రదేశానికి వెళ్ళి ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. అయితే గడువు సమీపిస్తుండటంతో అధికారులు వాలంటీర్లపై ఒత్తిడి చేస్తున్నారు. చింతపల్లి మండలంలో 390 మంది గ్రామ వాలంటీర్లు ఉండగా వారిలో 200 మందికే ప్రభుత్వం సెల్ ఫోన్లు పంపిణీ చేసింది. పలు పంచాయతీల్లో కూడా సిగ్నల్స్ అంతర్జాలం సదుపాయం లేదు. దీంతో గ్రామ వార్డు వాలంటీర్లు అయితే సెల్ సిగ్నల్స్ కోసం ఉన్న ప్రాంతాలు అన్వేషిస్తూ కొండలు గుట్టలు ఎక్కేందుకు నానా పాటలు పడుతున్నారు. చింతపల్లి మండలంలో మారుమూలనున్న అంజలి శనివారం పంచాయతీలో గ్రామ వాలంటీర్లు అయితే ఇలా కనిపించారు. అయితే చూసినట్లయితే ఈ విధంగా వాలంటీర్లు కొండలు గుట్టలు ఎక్కి వాళ్ళ యొక్క మ్యాపింగ్ అనేది చేస్తున్నారు. ఇది దీంతో పాటుగా కొంతమంది వాలంటీర్లకి అయితే సడన్గా స్క్రీన్ లాక్లనే పడిపోయి ఓపెన్ అవ్వడం లేదండి. అయితే కొంతమంది నన్ను కామెంట్ అడుగుతున్నారు, డౌట్ అడుగుతున్నారు, సార్ ఇలాగ మా స్క్రీన్ లాక్ పడిపోయి మొబైల్ ఓపెన్ కావడం లేదు, మేమేం చేయలేమని అడుగుతున్నారు. సో నాకు తెలిసినంతవరకు అయితే ఒక ఇన్ఫర్మేషన్ అయితే చెప్తానండి. సో మీకు నచ్చితే ఫాలో అవ్వండి, లేదంటే మీ ఇష్టం. ఇంకా స్క్రీన్ లాక్ పడి మొబైల్ పనిచేయట్లేదు అంటున్నారు కదా, ఒకసారి మీ యొక్క సెక్రటరీని కలవండి, వాళ్ళు ఏం చెప్తారో ఒక ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేయండి. సచివాలయం కంటూ ఒక మొబైల్ టెక్నీషియన్ ఉన్నారా, గవర్నమెంట్ కోసం ప్రొవైడ్ చేసిన మొబైల్ కాబట్టి కన్ఫర్మ్గా ఒక టెక్నీషియన్ టు ఉండాలి. టెక్నీషియన్ లేకపోతే మీరు ఏం చేస్తారంటే మీ ఎంపీడీ ఆఫీస్కి ఒకసారి చూపించండి, మీ మొబైల్ ఎన్ని రిపేర్లు అయ్యి ఆ మొబైల్ చూపిస్తే వాళ్ళ యొక్క సొల్యూషన్ అని చెప్తారు. అక్కడ కూడా వాళ్ళు చెప్పకపోయినట్లయితే ఎంఐ సర్వీస్ సెంటర్లు అనేవి జిల్లాకు ఒక సర్వీస్ సెంటర్ ఉంటుందండి, ఆ సర్వీస్ సెంటర్కి వెళ్లాల్సి ఉంటుంది. అయితే మీకు ఒక వారంటీ కార్డు కూడా ఉంటుంది, ఆ వారంటీ కార్డు తీసుకొని మీరు పక్కాగా వెళ్లాల్సి ఉంటుంది. మీ యొక్క ఛార్జీలతో పెట్టుకొని వెళ్ళి అక్కడ అడగాలి. వారంటీతో బాగు చేసినట్లయితే మీకేం ప్రమాదం లేదు, మీరు ఒక్క రూపాయి కూడా చెల్లించే అవసరం లేదు. సో వాళ్ళైతే మాత్రం ఇది ప్రభుత్వం కోసం కేటాయించిన సెల్ మొబైల్ ఫోన్ కదా, వాళ్ళ యొక్క పరిధిలోనే బాగు చేస్తాము, ఇంకేవో కండిషన్ చెప్పినట్లయితే మీ యొక్క సెక్రటరీని తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. సో అంతకీ అక్కడ అవ్వకపోయినట్లయితే మీ యొక్క సొంత మనీతో మొబైల్ బాగు చేసుకోవాల్సి వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. చాలామంది స్క్రీన్ లాక్ పడి ఓపెన్ కావట్లేదని చాలామంది ఇబ్బంది పడుతున్నారు, నాకు అయితే కామెంట్ చేస్తున్నారు. సో మనమేం చేయగలమని ఇన్ఫర్మేషన్ చేయడం వరకు తప్ప మనమైతే మన వల్ల అయ్యే ప్రయత్నం కాదు. మీ అంతా మీరు చేసి ఈ విధంగా మీరు సాల్వ్ చేసుకోవాలి. సో ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సెక్రటరీని కలవండి, ఎంపీడీ ఆఫీస్ కలవండి, వాళ్ళు ఏం చెప్తారు దాన్ని బట్టి మనం పూర్తిగా ప్రొసీడ్ అవ్వచ్చు. చాలామంది ఇదే మొబైల్ ఫోన్లు ఇవ్వక ఇబ్బంది పడుతుంటే చాలామందికి స్క్రీన్ లాక్ పడి మొబైల్ ఫోన్లు అనేవి పనిచేయడం లేదు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే మన వాలంటీర్లకి అయితే షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ డైలీ ఫాలో అవ్వండి. జై హింద్.